సార్ నమస్తే సార్. నమస్తే సార్ చక్రధర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్లో హైరైజ్లో అపార్ట్మెంట్స్ తక్కువ ధరకే ఎక్కడ దొరుకుతాయంటారు? ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయమేనా? మరి ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఎటువంటి విషయాల పట్ల ఎంక్వైరీ చేసుకోవాలి అంటారు? డాక్టర్ సచిన్ రాజ్, అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, హైదరాబాద్లో మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. మనకి ఏంటంటే, కోకాపేట వెస్ట్ సైడ్ ఎక్కడైతే ఉందో మనకి ఇవన్నీ ఒక్కొక్క టైంలో కోకాపేట అనగానే చాలా మంచి భూమి ఉండి మంచి మంచి హైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా వెంటనే బుక్ అయిపోయేవి. ఇప్పుడు కొంచెం సైజ్ కోకాపేట సైజ్ కావచ్చు, మనకి కొల్లూరు పార్టీ ఇవన్నీ కూడా వెళ్ళిమెల్ల కొంచెం అయితే సేల్స్ తగ్గాయండి, కొంచెం డిప్ అయితే అయినాయి. సో ఇట్లాంటి టైంలో మనం అక్కడ కొనుక్కోవాలి అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పుడు చూడండి, కొత్తగా అప్కమింగ్ అపార్ట్మెంట్ అనుకోండి, అప్కమింగ్ ఫ్లైట్లో ఏమవుతుందంటే అన్ని బుక్ అయ్యేంత వరకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో మనకి ఇమీడియట్గా కావాల్సింది ఏంటంటే, కావాలి ఈ రోజున కావాలి అనుకుంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినవి ఏదైతే ఒక మూడు నెలల్లో మన చేతికి వస్తాయో హ్యాండ్ ఓవర్ అవుతాయో అట్లాంటి ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. అట్లాంటి వాటికి ఎందుకంటే మనకి మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి. సో జస్ట్ ఒక 6 మంత్స్లో మనకి వచ్చేస్తుంది హ్యాండ్ ఓవర్ అనేసరికి అట్లాంటి అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు చూడండి, అట్లాంటి అపార్ట్మెంట్స్ మీకు కొండాపూర్లో ఉన్నాయండి. అట్ ప్రజెంట్ కొండాపూర్ అనేది చాలా హాట్ కేక్ మనకు తెలుసు. మనకి ఎటు పోయినా కూడా ఒక టీసీఎస్ కావచ్చు, ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, ఎటు పోయినా కూడా 10 మినిట్స్లో ఆల్రెడీ వెళ్ళకపోవచ్చు. పక్కనే చెరిక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది, రయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే మనకి హాస్పిటల్స్ కావచ్చు, 24/7 హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో ఈ ఏరియా మంచి భూమి ఉందండి. యాక్చువల్గా మొన్నటిదాకా ఇక్కడ ఈ ఏరియాలో 11,000 చెప్పారు. అంటే బేస్ ప్రైస్ 11,000 అంటే పర్ స్క్వేర్ సెఫ్టీ కొంచెం ఆ ట్రైన్లో బుక్ కూడా అయినాయి. సో ఇప్పుడు అట్లాంటిది మనకి 9,000 రూపీస్కి అవైలబిలిటీలో వస్తున్నాయండి. మంచి గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్, ఏ బ్లాక్ బి బ్లాక్, 12 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్లో మనకి 9,000 రూపీస్కే ఇవాళ మంచి అవైలబిలిటీలో ఉన్నాయి. 2,000 SFT స్క్వేర్ ఫీట్ ఉన్న అపార్ట్మెంట్ మనకి మొత్తం కలిపి ఒక 2 క్రోర్స్ అవుతుంది. ఇదైతే ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చూసినా కూడా, ఇప్పుడు చూడండి కొంచెం ఈ భూమి అనేది ఎలా ఉంటుందంటే, ఒక స్లైట్గా డెమ్ అనేది ఒక తాత్కాలికం ఉండి ఒక 6 మంత్స్ 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్లోనే మళ్ళీ అన్నీ కూడా పైకి రేజ్ చేసే అవకాశం ఉంది. సో మనకి ఇట్లాంటి గేట్ కమిటీ వచ్చి ఒక అందులో క్లబ్ హౌస్ ఉండి అందులో మనకి జిమ్ము, లైబ్రరీ, ఒక ఫంక్షన్ హాల్ అన్నీ ఇస్తూ కూడా మంచి టెంపుల్ కూడా ఇచ్చారండి. ఇందులో ఒక ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్ ఇట్లాంటి అన్ని వసతులు ఉన్న అపార్ట్మెంట్ మనకి 9,000 రూపీస్కి వస్తుందంటే చాలా చీప్ కింద మనం చెప్పుకోవచ్చు ఇవాళ ఉన్న రేట్లో. ఇది మనకు ఒక 2 ఇయర్స్ వెయిట్ చేస్తే 11,000 దాకా వెళ్ళిపోతుందండి ఈజీగా. అంటే చూడండి, ఒకటి 2 క్రోర్స్ పెట్టుకున్నా కూడా మనకి 40 లాక్స్ అనేది ఈజీగా అప్రైజ్ ఉంటుంది విత్ ఇన్ 1.5 ఇయర్లోనే. కాబట్టి రెడీగా మూవ్ అయిపోయింది కాబట్టి, అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది కాబట్టి జస్ట్ ఓన్లీ హార్డ్లీ ఒక పెయింటింగ్ మనకి డిలే ఉంది కాబట్టి ఒక 6 మంత్స్లో కూడా అయిపోతుంది. సో ఇట్లాంటివి కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈవెన్ ఆ ఏరియాలో రెంటల్ చూసినా కూడా మనకి 2 BHK ఆ 3 BHK రెంటల్ 45,000 నుంచి 50,000 రూపీస్ దాకా ఉందండి ఫ్యామిలీకి. ఈవెన్ చాలామంది ఏంటంటే ఇవి చాలా నియర్ బై, అంటే మనకి ఇన్ఫోసిస్కి మైక్రోసాఫ్ట్కి చాలా నియర్ బై కాబట్టి. చూడండి బ్యాచిలర్స్ ఉంటారు చాలామంది ఎంప్లాయీస్, ఏంటంటే కొత్త అప్పుడే పెళ్ళైన వాళ్ళు క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు చాలా కంపెనీస్లో. వీళ్ళంతా 4-5 కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకుంటారన్నమాట ఇట్లాంటి గేట్ కమ్యూనిటీస్లో. అలాంటి వాళ్ళు కనుక మనం రెంట్ ఇస్తే మనం 75,000 నుంచి 80,000 రూపీస్ దాకా కూడా రెంట్ వస్తుంది. అలా రెంట్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి ఆప్షన్ కింద మనం చెప్పచ్చు. ఓకే. సో ఒక హైరైజ్ అపార్ట్మెంట్స్ మొన్నటిదాకా అయితే సామాన్యుడు ఒక మధ్యతరగతి వాళ్ళు కూడా కొనలేమే ఉన్న పరిస్థితులు ఉన్నారు. అలాంటిది వాళ్ళ మనకి 9,000-8,500 రూపీస్కి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి బ్యాంక్ లోన్స్ కూడా ఇమీడియట్గా వచ్చేస్తాయి. మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫినిషింగ్ కూడా ఏం లేదు కాబట్టి 90% ఆఫ్ ద హోమ్ లోన్ ఇప్పుడు వెంటనే శాంక్షన్ అయిపోతుంది. మనకి వెంటనే కూడా మనం గోపురేషన్ చేసి హౌస్ వార్మింగ్ చేసుకుని వెళ్ళిపో రెడీగా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఒక ఇలాంటి టైంలో మనకి కొండాపూర్ అనేది చూడండి, ఇప్పుడు ఈ సరౌండింగ్స్ అంటే మీకు టైం పడుతుంది. మీకు వెల్లమెల్ల కావచ్చు, కుళ్ళూరు కావచ్చు, పాటి, లేకపోతే మనకి ఇలా శంకరపల్లి రోడ్డు, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ కొండాపూర్ గచ్చిపోలి ఏంటంటే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ అయిపోయినాయి. కొన్ని లక్షల ఫ్యామిలీస్ ఆల్రెడీ మనం అందులో ఉంటున్నారు కాబట్టి ఇది ఆల్రెడీ వెల్ డెవలప్డ్ కాబట్టి ఇంట్లో ప్రైసెస్ పెద్ద డౌన్ కావు. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్న టైంలో 9,000 రూపీస్ అనేది చాలా మంచి, ఎందుకంటే పక్కన ఆల్రెడీ అపర్ణ వాళ్ళు కావచ్చు, ఎస్ఎంఆర్ వాళ్ళు కావచ్చు 13,000-14,000 చెప్తున్నారు బేస్ ప్రైస్. సో అట్లాంటి టైంలో కంపేర్ చేసుకుంటే అదే లొకాలిటీలో మనకి 9,000 రూపీస్ దొరుకుతుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద హాట్ కేక్ అని చెప్పచ్చు. సో అయితే ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు, అపార్ట్మెంట్స్ కొనే ముందు అంటే డాక్యుమెంటేషన్ పరంగా తప్పనిసరిగా ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అంటారు? యాక్చువల్గా హైదరాబాద్లో గుడ్ థింగ్ ఏంటంటే మంచి మంచి మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ కూడా చాలా పక్కా జరుగుతున్నాయి. ఏదైతే కనుక
లాంచ్ అవుతుందో, ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కనుక లాంచ్ అవుతున్నాయో ఆ టైంలోనే చాలా కమ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇప్పుడు ఎప్పుడు ఇచ్చేస్తారు అంటే వాళ్ళ ఆ టైటిల్స్ చూసుకొని, ఆ లింక్ డాక్యుమెంట్స్ చూసుకొని, అవన్నీ అప్రూవల్స్ బాగున్నాయా, ఫైర్ వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయా, అన్ని పర్మిషన్స్ చూసుకున్నదో, ఎప్పుడైతే బ్యాంక్స్ కనుక ముందుకు వచ్చాయి లోన్స్ ఇవ్వడానికి అంటే మాత్రం 90% అక్కడ మనకి అయితే లీగల్ ఇష్యూస్ ఉండవండి. ఫర్ జస్ట్ మన సైడ్ నుంచి మన పే స్లిప్లు, మన 6 మంత్స్ శాలరీ స్లిప్ మన బాగుంది అనుకుంటే మాత్రం లోన్ ఈజీగా శాంక్షన్ అవుతుంది. సో మనకి ఇందులో ఉండే అపార్ట్మెంట్స్ మనకు ఓపెన్ ప్లాట్స్లో అయితే నేను చాలా చూసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ ప్లాట్స్లో మనకు తెలియదు ఆ ఓనర్ ఎవరు తెలియదు, వెంచర్ తెలియదు, నాకు పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు. అపార్ట్మెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ పర్మిషన్స్ చాలా కంపెనీస్ ఇస్తాయి. ఈవెన్ ఏరోనాటికల్ నుంచి అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కూడా మనకి పర్మిషన్ రావాలి, అలాగే ఫైర్ అథారిటీ నుంచి పర్మిషన్ రావాలి. వీళ్ళంతా వన్స్ పర్మిషన్స్ ఇచ్చేసారు అంటే మాత్రం రేరా ఎప్పుడైతే వచ్చేసిందో నెంబర్, రేరా నెంబర్ ఇది మనకి హ్యాపీగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయించండి. మనకి ఫర్దర్ లీగల్ డాక్యుమెంటేషన్స్ మనం చూసుకోకర్లేదు. ఈ కొండాపూర్లో మీరు చూస్తే మనకి మాల్స్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు చూడండి చాలామంది ఏంటంటే మాల్స్ ప్రిఫరెన్స్ చేస్తున్నారు, ఎందుకంటే మనం షాపింగ్కి వేరే చోటకి వెళ్ళి, ఫుడ్ కోర్ట్స్కి వేరే చోటకి వెళ్ళి, సినిమా కోసం వేరే వెళ్లకుండా అన్నీ కలిపి ఒక చోట ఉంటే కనుక మార్నింగ్ వెళ్ళామా 6 o'clock 7 o'clockకి ఈవినింగ్ 7 దాకా అక్కడ స్పెండ్ చేస్తున్నారు. ఈవెన్ పిల్లలకి కూడా ప్లే ఏరియా చాలా బాగా కడుతున్నారు. సో ఈ కొండాపూర్కి ఏంటంటే మన సరస్వతి క్యాపిటల్ మాల్ కావచ్చు, అలాగే ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు, జిఎస్ఎం మాల్ కావచ్చు, ఇట్లా చాలా మాల్స్ సరౌండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఒక పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ చూడండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత 60 దాటిన తర్వాత మనకి ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుంది చెప్పలేము. సో మనకి 24/7 లో మనకి ఈ ట్రాఫిక్ అవైలబిలిటీ బాగుండాలి, ట్రాఫిక్ ఒకటి, ఈవెన్ పిల్లలకి స్కూల్స్ కూడా చాలా బాగుండాలి, ఎందుకంటే వాళ్ళు త్వరగా ఇంటికి వెళ్ళి త్వరగా రావాలి. సో ఇట్లాంటి అన్ని చూసుకుంటే కనుక మనకి ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా సూట్ అవుతుందండి. అటు ఫ్లైఓవర్స్ ఉన్నాయి మనకి ప్లెంటీగా. సో ఇట్లా మనకి ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ప్లేస్ కాబట్టి మనకి సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ ఉన్న టైంలో మనకి ఈ 9000 రూపీస్ అనేది చాలా మంచి రేట్ కింద మనం పరిగణించవచ్చు. జస్ట్ మనకి ఏంటంటే హార్డ్లీ మళ్ళీ ఏదన్నా ఫ్యూచర్లో ఏమవుతుందంటే 2 కార్పస్ ఫండ్ కావచ్చు, అలాంటి చిన్న ఉంటాయండి, అవి 2 lakhs 3 lakhs ఏమో ఉంటే కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని మనం ధైర్యంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. హైదరాబాద్ సరౌండింగ్స్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడ తక్కువ ధరకు లభిస్తున్నాయి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.